గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పరులో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం అర్ధరాత్రి టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ మాజీ జడ్పీటీసీ బత్ని శారద ఇంటి వద్దకు వచ్చిన వైకాపా కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి దూరి సామాగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సామాగ్రి 6 ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. పోలీసులు అక్కడ ఉండగానే ఈ ఘటన జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. కొద్దిసేపటికి బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, పొన్నూరు సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు నాగేంద్ర, రవీంద్రలు ఘటనాస్థలానికి భారీగా సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడులకు దిగిన వారి కోసం ఆరా తీస్తున్నారు. దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు కొప్పరులో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పక్కా ప్రణాళికతోనే తమ ఇంటిపై దాడి చేశారని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద మండిపడ్డారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని అసహనం వ్యక్తం చేశారు. తన భర్త పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల్లో తమకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. మండలం కొబ్బరి గ్రామంలో వినాయక విగ్రహం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలు గ్యాదర్ అయ్యి అటు ఇటు కేకలేసుకొని అటు ఇటు రాళ్ళు వేసుకోవటం, తర్వాత ఒక ఇంటి మీద వాళ్ళు రాళ్ళు వేయటం, రెండు బళ్ళు కూడా నిప్పు పెట్టడం, ఇంట్లో సోఫా సెట్లు కూడా నిప్పు పెట్టడం జరిగింది. వెంటనే మా లోకల్ ఎస్ఐ వీళ్ళంతా ఉండదు, కంట్రోల్ చేస్తూ ఉండదు. అందులో మాకు సమాచారం వచ్చి అందరం వచ్చేసి మేము సిట్యువేషన్ కంట్రోల్ చేసి అందరం పంపించేసాం. ఈ జరిగిన సంఘటన మీద కేసులు నమోదు చేసి ఎవరైతే దీనికి బాధ్యులో అందరి మీద కఠినమైన చర్య తీసుకుంటాం. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ అరేంజ్ చేసి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే